మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూడండి, చూసి ఆనందించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పమ్మా, ఈ మిషనరీ ఏమిటి, అసలు దేనికి, ఏం చేస్తుంటారు, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ఒకసారి మాకు వివరం చెప్తే బాగుంటుందని ఆశపడుతున్నామండి. ఇది ఫుల్ ఆటోమేటిక్ సారీ రోలింగ్ మిషన్ అండి. మనం ఇక్కడ డ్రై వాష్ చేయించుకోవచ్చు, పాలిషింగ్ చేయించుకోవచ్చు, అలానే రోలింగ్ కూడా చేయించుకోవచ్చు. మన పట్టు చీరలు, పెళ్లి చీరలు, పసుపు మరకలు, రక్తం మరకలు, తుప్పు మరకలు, ఇలాంటివి రకరకాల మరకలు అయి ఉంటాయి కదా, అవన్నీ డ్రై వాష్ అనేది చేయించుకోవచ్చు, డ్రై రోలింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు. పట్టు చీరలనే కాకుండా సిల్క్ చీరలు, కాటన్ చీరలు, గద్వాల చీరలు మొదలైనవి అన్ని రకాల చీరలు చేయించుకోవచ్చు. వాటితో పాటు పంచెలు కానీ, ప్యాంట్ షర్ట్లు కానీ, అలానే పంజాబీ డ్రెస్సులు, వాటి చున్నీలు, ప్యాంట్లు కూడా చేస్తారు. లెహెంగాలు కూడా, లంగాలు కూడా, అలాంటివన్నీ రోలింగ్ చేయించుకోవచ్చు. బయట ఐరన్ బండ్లు కాడ గంటల గంటలు వెయిట్ చేసే కన్నా ఇక్కడ ఒక్క 10 నిమిషాల్లో మీకు అనేది రోలింగ్ చేసి ఇస్తారు. మన రోసూరులో కనిక పరమేశ్వర అమ్మవారి గుడి ఎదురుగా మార్కవారి మారం సాంబశివరావు గారి ఇంటి పైన ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిసారిగా మన రోసూరులో మాత్రమే శారీ రోలింగ్ మిషన్ అనేది, డ్రై వాష్ సెంటర్ అనేది ఏర్పాటు చేయటం అయినది. మన చుట్టుపక్కల ఎక్కడా లేదు, అచ్చంపేట కానీ, సత్తనపల్లి కానీ, ఓన్లీ గుంటూరులో మాత్రమే ఉన్నది. మన క్రోసూరు ప్రజల కోసం మన క్రోసూరులోనే మొట్టమొదటిసారిగా శారీ రోలింగ్ మిషన్ అనేది ఏర్పాటు చేయటం అయినది. పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు అనేవి, కంచి పట్టు చీరలు, గద్వాలు, సిల్క్, కాటను, పంచలు, ప్యాంట్లు, షర్ట్లు, అలానే పంజాబీ డ్రెస్సులు కానీ, చున్నీలు కానీ, ప్యాంట్లు కానీ మొదలైనవి రోలింగ్ చేసుకోవచ్చు. బయట ఐరన్ చేయించుకోవాలని అనుకుంటా ఉంటాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి రేపు ఎల్లుండి అని చెప్తూ ఉంటారు. అదేగాక మన శారీస్ అనేవి డబల్ రోల్ మీద చేస్తారే కానీ సింగిల్ ప్యాట్ మీద అనేది ఐరన్ అనేది చేయరు. కానీ మన రోలింగ్ మిషన్లో ఏంటంటే వెంటనే మీకు అందుబాటులో అయిన రేట్లోనే, అలానే ఎక్కడ ముడత అనేది లేకుండా, అలానే మీ శారీస్ అనేవి బయట ఐరన్ బండి కాడ ఐరన్ చేయించుకుంటే ఓన్లీ ఐరనింగ్ మాత్రమే చేస్తారు. ఇక్కడ రోలింగ్ చేయించుకుంటే మాత్రం మీకు శారీ అనేది షైనింగ్ వచ్చింది, పాలిషింగ్ అనేది వచ్చింది, ఒక్క చిన్న మార్త కూడా లేకుండా మీకు అనేది రోలింగ్ చేసి వెంటనే ఇవ్వబడను. ఈ మిషన్ పేరేంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం దీని మీద ఏమేం చేస్తారు? శారీ రోలింగ్ మిషన్ అండి. మన శారీస్ అనేవి బయట ఐరన్ చేసుకోవడమే కన్నా మన రోలింగ్ ద్వారా ఐరన్ చేసుకోవడం అనే, ఎందుకంటే మనకి స్కాచ్ వచ్చింది శారీస్కి, అలానే షైనింగ్ వచ్చింది, పాలిషింగ్ వచ్చింది, అలానే డ్రై వాష్ సర్వీస్ కూడా ఉంటుంది. మిషన్లో డైరెక్ట్గా ఓన్లీ శారీని ఇక్కడ పెడితే చాలు, చిన్నగా అదే మిషన్ తీసుకుంటూ ఉంటుంది, ఒకవేళ హీటర్ వల్ల రోలింగ్ అవుతూ ఉంటుంది. అటువైపు నుంచి శారీ అనేది వచ్చింది. మనం ఓన్లీ ఇలా చేతులతో మనం ముడతలు లేకుండా స్ట్రైట్ ఇలా పెట్టుకుంటే చాలు, శారీ అనేది ఎక్కడ ముడత అనేది లేకుండా అంచు అనేది అన్ని షైనింగ్ కూడా వస్తుంది. మన చీర అనేది మన పెళ్లి చీరలు, పట్టు చీరలు అనేవి తీర్వాలు అలానే ఉండి ముడతలు ఉండి పాడైపోతుంటాయి. కాబట్టి అప్పుడప్పుడులా రోలింగ్ కానీ వెంటనే ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఐరన్ బండ్ల దగ్గర బిజీగా ఉండటం వల్ల కుదరకపోవచ్చు. ఈ రోలింగ్ సెంటర్ వల్ల ఏంటంటే మనం వెంటనే వెళ్ళంగానే మనకి శారీ అనేది మిషన్లో పెట్టేసి 5 మినిట్స్లోనే మనకి శారీ అనేది ఇచ్చేస్తారు. ఎటువంటి ముద్ద లేకుండా షైనింగ్తోనూ
అన్ని నీట్ గా ఫోల్డింగ్ చేసి మనకి ఇస్తారు చేనే ఫస్ట్ మనం ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ నుంచి లోపలికి రోలింగ్ అయ్యి రోలింగ్ మెషిన్ ద్వారా మనకి అటు వైపు సైడ్ నుంచి ఎర్ర అనేది టబ్లో పడిపోతుంది మంచి అనేది మొట్టమొదటిసారిగా మన కోసూరులోనే శారీ రోలింగ్ మెషిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది మనకి గుంటూరులోనే తప్ప మనకి సత్తనపల్లిలో జీటు చుట్టుపక్కల అంచంపేట అనే గ్రామాల్లో ఎటువైపు లేదు మనకి సరికొత్తగా రోలింగ్ మెషిన్ అనేది మన కోసూరులోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయటం అయినది మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసము ఎటువంటి ఇస్త్రీ బండ్ల దగ్గర ఇబ్బంది పడకుండా ఎనీ టైంలో అయినా కానీ రోలింగ్ మిషన్ ద్వారా ఐరన్ చేయించుకోవచ్చు పాలిషింగ్ చేయించుకోవచ్చు అలా స్కాచ్ పెట్టించుకోవచ్చు శారీస్ అనేవి కాకుండా పంజాబ్ డ్రెస్సులు అనేవి ప్యాంట్ షర్ట్లు అనేవి పంచలు అనేవి మనకి సూట్స్ అనేవి అలాంటివన్నీ ఇక్కడ డ్రై వాష్ చేయించుకోవచ్చు పాలిషింగ్ చేయించుకోవచ్చు అండ్ రోలింగ్ కూడా చేయించుకోవచ్చు చీరలే కాకుండా పంజాబ్ డ్రెస్సులు కూడా మనం రోలింగ్లో చేసుకోవచ్చు కృష్ణ రోలింగ్ సెంటర్ అండ్ డ్రైవర్ సెంటర్ అండి మన కనికపురం సమ్మవారి గుడి ఎదురు మారం సాంబశివరావు గారి ఇంటి పైన అండి